జోగులాంబ గద్వాల జిల్లా మనోపాడు మండల కేంద్రంలోని జిల్లా కలెక్టర్ శృతి ఓజా ఆకస్మికంగా తనిఖీలు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడారు, వీధి వీధికి తిరుగుతూ డ్రైనేజీలు శుభ్రంగా లేకపోవడంతో గ్రామ పంచాయతీ సెక్రటరీ నాగరాజు, గ్రామ సర్పంచ్ గంగు హైమావతి దామోదర్ రెడ్డి వారితో మాట్లాడి డ్రైనేజీలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలన్నారు. అనంతరం లేడీస్ హాస్టల్ తనిఖీ చేసి బీసీ బాలికల వసతి గృహంలో విద్యార్థులు లేకపోవడంతో అక్కడ వార్డెన్ లేకపోయేసరికి అక్కడ ఉన్న వర్కర్లతో ఇంకా విద్యార్థులు రాలేదు, ఎందుకు రాలేదు అని వారిని అడగగా వారు ఇలా సమాధానమిచ్చారు, పిల్లలందరికీ ఫోన్లు చేశాం, రేపు వస్తారని తెలియజేశారు. టెన్త్ క్లాసు విద్యార్థులకు పరీక్షలు ఉన్నాయి కదా, త్వరగా పిలిపియాలని కలెక్టర్ శృతి ఓజా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిపిఆర్ఓ తులసీరామ్ నాయక్, జెడ్పీసీఓ ముషాయిదా బేగం, ఎంఆర్ఓ వరలక్ష్మి, ఎంపీడీఓ నాగేంద్రం పాల్గొన్నారు. ఎందుకు చేయలేదు ఈ రోజు అనుకుంటున్నాం కదా. మన పది లేక టాయిలెట్స్కి ఇబ్బంది అయింది. నింపండి, ఒకసారి వచ్చినా కూడా మీకు సరిపోంగా తాగి సరిపోంగా మీరు నింపేసుకోండి వస్తానికి. ఏమన్నా దగ్గర మా ఏకి చెప్పి నేను కాదు, నేను ఏకి చెప్పి సాయంత్రం కూడా నీళ్ళు వస్తుంది, అది నింపండి వాడుకోవచ్చు. ఇంకా అడిషన్ కావాలంటే అప్పుడు కోరుకోండి. అంటే రూమ్ లేదు, కంపౌండ్ బాబు.